రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమం కూడా అందరికీ పడిగి వచ్చే విధంగా నాడు నేడు నాడు రోజుల్లో ఏదైతే స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో ఏదైతే ఉందో ఆ నాడు గారి కార్యక్రమాన్ని ఈరోజు నేడుగా మావించి ఇవాళ ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ కానీ మరి శానిటేషన్ కానీ ఏదైతే బిల్డింగ్లు రిపేర్లు ఉన్నాయో పాడుపడిపోయిన ఉన్న బిల్డింగ్లు ఆ బిల్డింగ్లన్నీ కూడా మళ్ళీ రీమోడల్ చేసి పిల్లలకి చదువుకునే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నాడు నేడు కార్యక్రమాన్ని ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమానికి కూడా చాలామంది కూడా స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి ఏదైతే ఆ గ్రామాల్లో పల్లెటూరు గ్రామాల్లో మరి స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఆ ఊళ్ళో ఉన్న స్కూల్ని మనం కూడా బాధ్యవంతంగా ఉండి బాధ్యత తీసుకుని మనం కూడా ముందుకొచ్చే విధంగా ఉండాలి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే పురాతన స్కూళ్ళు అయితే పాడుపడి ఉన్నాయో మరి ఆ బిల్డింగ్లన్నీ కూడా మరమ్మతులు చేసి పిల్లలకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చదువుకునే విధంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా మరి పిల్లలకు కూడా ఉండే విధంగా చూడాలని చెప్పి అధికారులు సూచన చేయడం జరిగింది. ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రతి చోట కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అవసరం పడుతుంది. మరి ఎక్కడికైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ దేశ విదేశాల్లోకి వెళ్ళినా కానీ తెలుగు అంత ప్రాధాన్యత లేదు. కానీ తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు ఉంది. కానీ వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలు చేసే విధానంలో కానీ దేశ విదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడే విధానంలో కానీ ఇంగ్లీషు ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇంగ్లీషు రాకపోయినా కూడా నేర్చుకునే విధానంలో ముందుకెళ్తూ ఉంటే అదేవిధంగా అలవాటు పడుతుంది. అలాగే హిందీ భాష కానీ మలయాళం కానీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు మనకి కొన్ని భాషలు మాట్లాడాల్సి వచ్చింది. ఏదైతే చదువుకునే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే కొంచెం భాషలు మార్చుకునే విధంగా భాషలు నేర్చుకునే విధంగా ఉంటే మనకే మంచిది అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంగ్లీషుకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక సబ్జెక్టుని కేటాయించి తెలుగునికి అందరికీ వచ్చు కాబట్టి ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా అది విధంగా చేసే విధంగా కూడా సూచనలు చేశారు. అప్పట్లో అంటే దేర్ హ్యావ్ లివింగ్ ఏ లిటిల్ ఛాన్స్ ఆఫ్ దోస్ డేస్. ఆ స్కూల్స్కి ఈ స్కూల్స్కి బాగానే డెవలప్మెంట్స్ జరిగినాయి. గత 10-15 ఏళ్ళ నుంచి కూడా ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్ర రాష్ట్రం ముందులోనే ఉంది, ముందంజలే ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా పిల్లలకు బాగానే ఉన్నాయి. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఎం గారు చెప్తున్నారు ఈ విధంగా చేస్తామని. కొన్ని చోట్ల చేశారు, కొన్ని ఇంకా చేయలే. చేస్తే మంచిదే, మంచి కార్యక్రమం చేయటం. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ చిన్న చిన్న పిల్లలకి మంచి ఆహారాన్ని మంచి పుస్తకాలకు యూనిఫామ్స్ లేవు మెయిన్. ఆ యూనిఫామ్ కూడా ఇబ్బంది చెప్తాం. యూనిఫామ్ మట్టుకు లేదు, అంతవరకు ఆడపిల్లలకి ఇబ్బందిగానే ఉంటుంది. వాటిని కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. కొన్ని మట్టుకు అసలు డెవలప్మెంట్ లేదు. అప్పటికి ఇప్పటికి అట్లానే ఉంది. ఆ పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, భోజనానికి ఇబ్బంది పడుతున్నారు, డ్రెస్ మెటీరియల్స్ లేవు. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్ కూడా ప్రింట్అవుట్స్ బయట కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితికి వస్తుంది. అక్కడ అది మోడర్న్ స్కూల్స్ పెడతామన్నారు. ప్రతి చోట కూడా ఇంగ్లీష్ బోధనా విధానం ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో ఉంటుందో అప్పుడే సరైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. అది లేకపోతే వెనకబడిపోవటం, పిల్లలు కూడా వెనకబడిపోతారు దానివల్ల. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.